తాడు త్రిమూర్తులు గారు ఈ విషయం మీద మాట్లాడారు. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి మొదలెడదాం. ఆయన కూడా ఒకవేళ దళితుల శిరోమండనం అనేది ఒక కేసు ఉంది, ఆయనకి మాకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా కూడా ఇది ఇప్పుడు కాపులకు సంబంధించిన మ్యాటర్ చర్చిస్తున్నాను కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాపులకు మంచి నాయకుడే ఆయన. తాడు త్రిమూర్తులు గారు అనే వ్యక్తి కాపులకు మంచి నాయకుడే, కాపులకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాడు. ఎందుకంటే జక్కంపూడి రాజా విషయం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. జక్కంపూడి రాజా వైసీపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని మీద ఒక ఎస్ఐ గారు దాడి చేసినప్పుడు అధికార పక్షంలో ఉన్న తోట త్రిమూర్తులు గారు కులం చూసుకుని ఆ కులాన్ని కులం మీద ఉన్న ప్రేమతో ఆయన ఆయనకు సపోర్ట్ చేసి ఎస్ఐని సస్పెండ్ చేయించడం జరిగింది. అయితే కులానికి ఆయన సపోర్ట్ ఇస్తాడనేది వాస్తవమే, ఎవరు ఒప్పుకొని ఒప్పుకోకపోయినా. అలాంటి తోట త్రిమూర్తులు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు, ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల ద్వారా విందాం. విన్న తర్వాత మనం వీళ్ళు మాట్లాడిన ఒక్కొక్క దానికి వాళ్ళ చెప్పిన దానికి అర్థం, దాని మహాశయన పరమార్థం నేను మీ అందరికి తెలియజేస్తాను. త్రిమూర్తులు గారు రండి సార్, మీ వాయిస్ వినిపించండి ఒకసారి. మా మహాశయన కాపోడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాం. కాపోడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాడట, ఓకే మంచిదే. అంతేగాని ఎవడికో ఊడిగించేయడానికి, ఎవడికో ఎవరిన అదలు ఎక్కించడానికి చేసేటువంటి ప్రయత్నాలని ఖచ్చితంగా కాపుల ఆత్మాభిమంగా అన్నవాళ్ళు. అంటే పవన్ ఎవరిన అందరం ఎక్కించడానికి ఈలోపు ఈ మధ్యలో వైసీపీ వాళ్ళు నినాదం ఎందుకున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడట, చంద్రబాబు నాయుడు సీఎం చేయని పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు అన్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు పొత్తు ధర్మంలో బాగా ఈయన సీఎం ఉంటాడు, లేదా ఈయన ఈ పలానాది ఉంటాడు పలానా, అది పొత్తు ధర్మం. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు 2024 ఎలక్షన్కి. అయితే తోట త్రిమూర్తులు గారు ఏమన్నారంటే ఆయన కాపోడు ముఖ్యమంత్రి అయితే మాకు ఆనందమే, కానీ ఎవడో ముఖ్యమంత్రి చేస్తానంటే మాకు కుదరదు అంటున్నాడు. మరి ఇదే తోట త్రిమూర్తులు గారు అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంతకాలం పనిచేశారు సార్ మీరు? ఒక్కసారి ఇక్కడ ఈ తోట త్రిమూర్తులు గారి వికీపీడియా అండి ఇది. ఈయన ఎప్పుడంటే 1999లో ఎమ్మెల్యే గెలిచాడు రామచంద్రపురం నియోజకవర్గానికి. ఏ పార్టీ లేదండి, తెలుగుదేశం పార్టీలో. అలాగే 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు, అదే పార్టీ తెలుగుదేశం పార్టీయే. అలాగే 2012 ఉప ఎన్నికలో కూడా ఈయన ఎమ్మెల్యే గెలిచాడు, అది కూడా తెలుగుదేశం పార్టీయే. అంటే 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒకవేళ నిజంగా తోట త్రిమూర్తులు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద అంత వ్యతిరేకత ఉంటే, ఆయన ముఖ్యమంత్రి అవడం ఈయనకి ఇష్టం లేకపోయి ఉంటే, మరి 3 సార్లు ఆయన పార్టీలో ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు? ఎందుకో మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ఎమ్మెల్యేగా వెళ్ళి ఆయన ఓటేసి ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారు మీరు? అంటే తోట త్రిమూర్తులు గారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సీఎం ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసి 3 సార్లు ఆ 3 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోకూడదట. ఇదేం న్యాయం త్రిమూర్తులు గారు? కాపోడు ముఖ్యమంత్రి అయితే ఆనందమే అన్నారు, ఓకే. మరి కాపోడు ముఖ్యమంత్రి అవడానికి ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు, మీ రాజకీయ జీవితం 1994లో మొదలైంది, ఇప్పుడు దాకా మీరు ఎందుకు మరి ఒక కాపు వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనే డిమాండ్ ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఆయా పార్టీలకు? ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, వైసీపీలో మీరు డిమాండ్ పెట్టండి, ఏమంటే 2024కి ఒక కాపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయండి అని. మీరు చేయగలరా? అంటే మీరు చేయరు. మీరైతే చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనే ఉంటారు, అలాగే జగన్ రెడ్డి గారి పార్టీలో ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాత్రం ఎవరితో పొత్తు కూడా పెట్టుకోకూడదు. ఆయన మాత్రం ఆయన డైరెక్ట్గా ఆయన సీఎం అయిపోవాలి. మళ్ళీ మీరు ఎవరు సపోర్ట్ చేయరు, మీరు మళ్ళీ ఆయనకు వ్యతిరేక పార్టీల్లో ఉంటారు, ఆయన విమర్శిస్తారు, ఆయన కించపరుస్తారు, ఆయన మళ్ళీ కాపాడు సీఎం అయిపోవాలి. ఎలా సార్ ఇది? 1వ తరగతి 2వ తరగతి చదవకుండా డైరెక్ట్ డాక్టర్ అలా అయిపోతాడు? డైరెక్ట్ డాక్టరే ఎలా సార్ ఇది? ఎలాగ అవకాశం ఉంది అసలు? మళ్ళీ మీలాంటి సీనియర్ మోస్ట్ కాపు నాయకులు అందరూ వేరు వేరు పార్టీల్లో ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీఎం అయిపోవాలి. సీఎం అయిపోతే మీకు ఆనందపడతారు అంతే, పైగా మళ్ళీ సపోర్ట్ కూడా ఇవ్వరట. ఈయన మళ్ళీ ఇదే వైసీపీలో పోటీ చేస్తాడు, అదే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అభ్యర్థిని ఓడించాలని చూస్తాడు, కానీ ఆయన సీఎం అయిపోతే ఆనందిస్తాడు. ఇది అక్కడ లాజిక్ మిస్ అయింది త్రిమూర్తులు గారు. పవన్ కళ్యాణ్ కనుక సింగిల్ గా దిగితే మామూలుగా అంటే ఒక కాపు నాయకుడి కదా మీకు మద్దతు ఉంటుంది సార్? నా మద్దతు కాదు, కాపాడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాం, అదే మద్దతు మాత్రం ఇవ్వం. కాపాడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాం తప్ప మద్దతు మాత్రం ఇవ్వం. మేము వేరే పార్టీకి పనిచేస్తాం, మేము వేరే పార్టీలో పనిచేసి ఈ కాపాడు ముఖ్యమంత్రి అవ్వాలని ట్రై చేసేవాడిని కాల్ కట్టుకుని లాగేస్తాం కిందకి, ఆయన ఓడించడానికి ప్రయత్నిస్తాం, ఆయన లేనిపోయిన దుష్ప్రచారం చల్లేస్తాం, కానీ
ఇన్ని జల్లినా కూడా ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాం బా బాగుంది సార్ ఈ లాజిక్ అది పవన్ కళ్యాణా డువ్వా నేనా ఎవరైనా అని అంతేగాని ఎవరి కోసం ఎవర్నో ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు మంచిది కాదు ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు త్రిమూర్తులు గారు మీరు ఎవర్ని సీఎం చేయన ప్రయత్నం ఉన్నారు మరి ఒక కాపౌండ్ సీఎం చేయన ప్రయత్నిస్తున్నారా అంటే మీరు అన్నారని నేను అంటున్నాను నేను మామూలుగా అయితే కాపు సోదరుణ్ణి అంటాను అంటే మీ ఫ్లో ఎలా కంటిన్యూ చేద్దాం కాబట్టి మీ భాషలోనే మాట్లాడుతున్నాను మరి వైసీపీలో ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు మరి కాపుని సీఎం చేయడానికి పనిచేస్తున్నారా లేకపోతే రెడ్డి కోసం పనిచేస్తున్నారా మీరు అంటే మీరైతే పార్టీలో చేరిపోయే కార్యకర్తలాగా రెడ్డిని సీఎం చేయడానికి భుజానికి ఎత్తేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా వెళ్ళాలంటే కుదరదు ఆయన వ్యతిరేక ఆయన మాత్రం ఆయనే అవ్వాలి సీఎం ఏమండి ఇదేమన్నా రూల్ ఏమిటి ఈ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఎవరన్నా కాపుల నుంచి వెళ్ళాలంటే ఒక పవన్ కళ్యాణే ప్రయత్నించాలి మిగతా వాళ్ళందరూ ఏ పార్టీలోనే ఉండొచ్చు ఎవరన్నా భుజానికి ఎత్తుకోవచ్చు ఎవరన్నా సీఎం చేయొచ్చు కానీ ఒక పవన్ కళ్యాణ్ మాత్రం ఇక వేరే ఏది చేయడం కూడా కుదరదు ఆయన ఇంకా డైరెక్ట్ సీఎం డైరెక్ట్ పురుషోత్తం టు పెదరాయుడు అన్నట్టు ఏ సార్ ఏమైనా రూల్ ఏమైనా పెట్టారా పెడితే చెప్పండి నేను మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానిగా మారుతున్నానండి ఇది కాపుల గురించి మా మీకు సంబంధం ఏంటి కాపులకు సంబంధించింది కాదు ఇది ఈ మ్యాటర్ ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర కుతంత్రాలకు సంబంధించింది వైఎస్ఆర్ అంటే ఒక మాట చెప్తాను మీకు త్రిమూర్తులు గారు దళితుల మీద దాడులు జరిగాయి దళితులను అవమానించారని దళితులందరూ ఈరోజు పౌరుషంగా వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నాం మేము దళితులందరూ పౌరుషంగా అలాంటిది కాపు కులంలో పుట్టి ఒక రాష్ట్రానికి సీఎం అభ్యర్థి ఎదిగిన పవన్ కళ్యాణ్ గారిని ఈ వైసీపీ ప్రభుత్వం అంత అవమానిస్తూ ఉంటే కనీసం రోషన్ లేదండి బాబు మీకు ఇదే లేదండి మరి కులాభిమానం అంటేని సూటుగా అడుగుతున్నాను నేను త్రిమూర్తులు గారిని కులాభిమానం అంటే ఇదా ఇదే కాపులకు చేయటం అంటే పోనీ మీ మీ వైసీపీలో లేదుగో వైసీపీలో కూడా కాపు అభ్యర్థి సీఎం అవ్వబోతున్నట్టు అంటారా మీరు పనిచేయండి శభాష్ అంటాం మేము లేదా మీరు పార్టీ పెట్టండి పార్టీ పెట్టి నేను ఎవరితోనూ పొత్తులో వెళ్ళిన ముందుకి నేను ఇగో తోట త్రిమూర్తులనే నేను పార్టీ పెట్టాను కాపు సీఎం అవ్వాలనేదే మా ఉద్దేశం మేము అయితే ఇతర కులాలు కలుపుకుంటాం అని స్టేట్మెంట్ ఇవ్వండి శభాష్ అంటారు అంతేగాని మీరైతే అటు టీడీపీలోనే ఉంటారు ఇటు వైసీపీలోనే ఉంటారు అటు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నక్కో నక్కో అంటారు ఏ సార్ ఏంటి ఈ లాజిక్ ఇది రెండోది కాపులు పౌరుషం కలిగిన వాళ్ళు కాపులు పౌరుషం కలిగిన వాళ్ళేనండి కాదంటలేదు కానీ ఆ పౌరుషానికి ఏంటి ఈ మధ్య ధన్యవాదాలు నిప్పు నివురు కప్పింది ఆ పౌరుషానికి ఏమైనా నివురు కప్పిందా ఈరోజున పవన్ కళ్యాణ్ గారు అంటే కాపే కదా ఆయన ఆయన ఇంట్లో ఆడవాళ్ళని భార్య పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పబ్లిక్గా దూషిస్తూ ఉంటే పబ్లిక్గా రోడ్డు మీద రేప్ చేస్తానంటూ ఉంటే ఏమైపోయింది సార్ ఇదే మిమ్మల్ని అడుగుతున్న సూటుగా నేను త్రిమూర్తులు గారు గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఎవరైతే జక్కంపూడి రాజాకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎలా నిలబడ్డారు ఆయన తరపున ఏ అలా ఇప్పుడు వైసీపీలో ఉన్నా కూడా ఏమా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తున్నారు అని మీరు ఎందుకు పౌరుషంగా నిలబడలేకపోతున్నారు ఆ రోజు నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీకు స్వతంత్రం ఉంది ఈరోజు నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు స్వతంత్రం లేదనాలా లేకపోతే జగన్ గారు అంటే మీకు భయం అనాలా ఒకసారి చెప్పండి ఆ రోజు మీరు టీడీపీలో ఉండి కూడా వైసీపీలో ఉన్న జక్కంపూడి రాజా తరపున మీరు సపోర్ట్గా నిలబడ్డారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏమనలేదు ఈరోజు వైసీపీలో ఉండి పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న అవమానాలకి ఆ ఇంట్లో ఆడకూతురు లేని తప్పు చేశారు మీరు ఎందుకు నిలబడట్లేదు అయితే ఒకటి మీకు జగన్ గారు అంటే భయం అన్నా అయి ఉండాలి లేదా మీకు కాపు కులం మీద అభిమానం అన్నా లేకుండా ఉండి ఉండాలి ఈ రెండింటిలో ఏదో జరిగితేనే మీరు అలా నిలబడరు ఇటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం కదా కలిసి ప్రయత్నం చేస్తా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏ విధంగా కాపులు ననగదొక్కేసేటువంటి ప్రయత్నం చేసిందో ముద్రడ పద్నా భవిష్యత్తులో చేసిందో ఇవన్నీ మాట్లాడితే మీరు ఆయన అక్కడే ఉన్నారు కదా అంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించాను నేను ఆ విషయాల్లో వ్యతిరేకిస్తే మీరు 2019లో టీడీపీ తరఫున ఎందుకు పోటీ చేశారు వాళ్ళు నిజంగా మీరు అప్పుడు వ్యతిరేకించుంటే నిజంగా తెలుగుదేశం పార్టీ కాపులకు అన్యాయమే చేస్తుంటే ఆ రోజున మీరు వ్యతిరేకించుంటుంటే 2019లో మీరు వేరే పార్టీ నుంచి పోటీ చేయాలి కదా మళ్ళీ టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశారు మీరు వ్యతిరేకించారంటే మేము ఎలా నమ్మగలం మరి వ్యతిరేకిస్తే ఏం చేస్తారో పార్టీ మారిపోతారు వెంటనే అది కదా చేయాలి ఎందుకు మళ్ళీ టీడీపీ తరఫున పోటీ చేశారు అదే టీడీపీలో ఒకసారి మీరు చూడండి 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి 75,365 ఓట్లు వచ్చాయి టీడీపీ తోట త్రిమూర్తులు గారికి 70,197 ఓట్లు వచ్చాయి అంటే వీళ్ళిద్దరికీ మధ్య
మార్జిన్ కేవలం 4000 ఓట్లు మాత్రమే 5000 ఓట్లు 5000 ఓట్లు తేడాతో ఓడిపోయడంతే తోటత్రిమూర్తులు గారు తెలుగుదేశం నుంచి పోటీ చేసి మరి అప్పుడు ఊపు తోపు జగనన్న తోపు ఊపు అనుకున్నాం మరి 5000 ఓట్ల డిఫరెన్స్ ఏంటి మళ్ళీ 5000 ఓట్లు కూడా మళ్ళీ కింద ఒకసారి చూడండి మీరు ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోలిసెట్ చంద్రశేఖర్ 18525 ఓట్లు వచ్చాయి అంటే నిజంగా తెలుగుదేశం జనసేన ఒకటి అయి ఉంటే దాదాపుగా 88000 ఓట్లు 88700 ఓట్లు ఈ కూటమికి వచ్చాయి వైసీపీకి కేవలం 75000 ఓట్లే అంటే ఇది ఒక 5 అదొక 8 దాదాపుగా 13000 ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోయింది అక్కడ ఏది రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీలో ఈ రోజున జనసేన ఎవరో త్రిమూర్తులు గారు ఓడిపోవడానికి కూడా కారణం జనసేనే జనసేన త్రిమూర్తుల గారిని ఓడించగలిగినంత బలంగా ఉంది అక్కడ రామచంద్రపురంలో అలాంటి జనసేన ఓన్లీ రామచంద్రపురమే కాదు 175 నియోజకవర్గాల్లో కానీ తోట త్రిమూర్తుల గారు అబ్బా రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీ ఊరికే కానీ పవన్ కళ్యాణ్ గారు అబ్బా 175 నియోజకవర్గాలు అంత అన్ని నియోజకవర్గాల్లో అంత చరిష్మా ఉన్న ఒక నాయకుడు ఇదే కాపుకొలంలో ఉన్నాడు అలాంటి అతనికి అండగా నిలబడాలి తొక్కల పదవులు ఉంటే ఉంటే పోతే పోతే ఈవేళ కానీ రేపు పొద్దున చరిత్రలోనే నిలబడతాం ఒక మంచోడు కోసం కులాభిమానంతోనో లేదా వ్యక్తిత్వంతోనో ఆయన మీద మాకు నమ్మకంతో నిలబడ్డం అంటే అని మరి ఎందుకు ఆలోచించలేదు తోటగారు మీరు త్రిమూర్తులు గారు ఎందుకు ఆలోచించలేదు చెప్పండి ఆలోచించకపోగా కాపులు అంటే ఇష్టమంటారు కాపులు పౌరుషం అంటారు కాపుల గురించి వచ్చి మరి ఆయన అందరూ ఆ కులం నుంచి వచ్చిన నాయకుడిని ఈరోజు అది సీఎం క్యాండిడేట్ని మరి ఆయన తప్ప ఇంకొకరు ఎవరైనా ఉన్నారా సీఎం క్యాండి మీరు అవుతారా లేదా బొత్స సత్యనారాయణ గారు అవుతారా అమ్మటి రాంబాబు అవ్వగలడా దాడిచేటి రాజా అవ్వగలడా కురసాల కన్నబాబు అవ్వగలడా సీఎం అభ్యర్థి వైసీపీలో పోయి మిమ్మల్ని సీఎం అభ్యర్థులుగా ప్రకటించమానండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాజిక వర్గం ఉందో అదే చిన్న సామాజిక వర్గం ఆ వర్గంలోనే జగన్ గారితో ఉన్న వాళ్ళు మరీ తక్కువ అన్ని పార్టీలు ఉంటారు రెడ్లు అంటే కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్లే టీడీపీలో రెడ్లు ఉన్నారు జనసేనలో రెడ్లు ఉన్నారు జగన్ గారితో ఉన్న రెడ్లు చాలా తక్కువ కదా మరి కాపులు 22 నుంచి 25% అంటున్నాం కదా మరి 2-3% ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలా పరిపాలిస్తారండి మరి మీకు ఇవ్వాల్సింది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఇవి కాదు కదా సీఎం అభ్యర్థిగా ప్రకటించమనండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపుల మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోద్ది లేదా పవన్ కళ్యాణ్ గారిని అనౌన్స్ చేయమంటారా పవన్ కళ్యాణ్ గారే సీఎం క్యాండిడేట్ ఆయనే కాపు కదా అవన్నీ అధిష్టానం చూసుకునే విషయాలు అవి ఆటల కోసం చేయొచ్చు కాదు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపుల్ని ఒక కులం పేరుతోటి అంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం అనేటువంటిది అతని విజ్ఞత అది ఇక మేము ఏం చెప్పాలి దానికి అతను ఊరికే అనలేదు కదండి అన్ని తెలుసు కూడా అలా మాట్లాడారు సార్ మీరు ఊరికే అన్నాడు ఆయన ఆయన ఏం ఊరికే వెళ్ళలేదు కదా ఆయన ఎన్నో హింసలు పెట్టారు ఎన్నో చిత్రహింసలు పెట్టి నానా రకాల మాటలు మాట్లాడితే ఎప్పుడో ఒకసారి అన్నాడు ఆయన మరి దాన్నే భూతద్దులు పెట్టి చూస్తుంటే మరి వైసీపీ నుంచి తిట్టినోళ్ళు వాళ్ళ గురించి ఏం చేద్దామంటారు మరి త్రిమూర్తులు గారు ఇదండి పరిస్థితి ఎవరైనా ఇప్పుడు కాపు నాయకులుగా వైసీపీలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఒకటి మీ వైసీపీ పార్టీలో సీఎం క్యాండిడేట్గా కాపులను అనౌన్స్ చేయాలి లేదా మీరు ఎవరైతే కాపు నాయకులుగా ఉన్నారో మీరు బయటకు వచ్చే పార్టీ పెట్టి ఇదిగో ఈ మా పార్టీలో కాపే సీఎం క్యాండిడేట్ అని మీరన్నా అనాలి మీ పార్టీలో అది ఎలాగే జరగట్లేదు కదా మరి మీరు ఎలాగండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు నాకు అర్థం కాదు